సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓం శ్రీ మాత్రే నమః. సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం. ఈరోజు అమ్మవారి మూడో అవతారం గాయత్రీదేవి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పులిహోర. మనం ఈ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పులిహోర ప్రసాదంగా చేస్తున్నామండి. ఈ ప్రసాదం అచ్చం గుళ్ళు ఎలా తయారు చేస్తారో అలాగ చేయడం అన్నమాట. దానికోసం కావలసినవి పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయ ఒకటను, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకున్నాను. ఇందులోనే పచ్చిపసుపు. ఇలానే చేస్తారు మా పెద్దవాళ్ళంతా, నేను కూడా గుళ్ళో చూశాను ప్రసాదాలు ఇలానే చేస్తారు. అందుకని అలాగే చేస్తే చాలా బాగుంటుంది. రోజు చేసేదానికంటే వెరైటీగా ఉంటుంది. అమ్మవారు ఇలా అయితే చాలా ఇష్టపడతారు అని మా పెద్దవాళ్ళు అంటారన్నమాట. ఇది అల్లం తరుగు. అన్నం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. ఇది ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. ఇదంతా కొంచెం అలా కలిపేసుకుందాము. కొంచెం దీనిలోకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి, పచ్చి నువ్వుల నూనె. నువ్వుల నూనె కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రసాదాలు అంటే నిమ్మకాయతో చేయకూడదండి. మనం దీన్నంతా ఇప్పుడు చింతపండు పులుసుతో చేయాలి పులిహోరని. మా పెద్దవాళ్ళు అయితే కచ్చా పచ్చాగా నలకు కొట్టేసి వేడివేడి అన్నంలో అల్లాన్ని అలా పెట్టేస్తారన్నమాట. అసలు ఈ రుచే వేరు. పాత రోజుల్లో కూడా గడ్డేసి గడ్డి మీద తెల్ల క్లాత్ వేసేసి ఇలానే కలిపేవాళ్ళు, పచ్చికరివేపాకు దూసేసి ఇట్లాగా. ఇందులో స్పెషల్ లాస్ట్ ఇంగ్రీడియంట్ చూడండి మీరు, అప్పుడు తెలుస్తుంది. ఇంకా దీన్ని ఇలాగ ఉంచేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ అండి. ఆల్రెడీ మనం పులిహోరలో వేసాం కాబట్టి అంత ఆయిల్ ఏం పట్టదు. వేరుశనగ పప్పు అండి, మీకు కావాలంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. వేరుశనగ పప్పు వేపుకొని పక్కకు తీసుకుంటాను. మామూలుగా చింతపండు పులుసుని దగ్గరగా వచ్చేదాకా ఉంచుకొని, ఆయిల్లో చిక్కగా వచ్చేదాకా మరిగించుకొని నిల్వ ఉంచుకుంటారు పులిహోర పేస్ట్ లాగా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకోవడానికి. అలా అయినప్పుడు వెంటనే తాలింపులోని అన్నీ కూడా వేసేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఊరికే తీసుకున్నాను కాబట్టి కొంచెం పక్కగా నేను పులుసు చిక్కగా తీసుకోలేదండి, దీంట్లో ఉడికించుకుంటాను. అప్పుడు దాంతోపాటు వేరుశనగ పప్పులు వేస్తే బాగోవు, అందుకని వీటిని స్పెషల్గా వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను. చక్కగా వేగినాక ఇలా గిన్నెలోకి పక్కకు తీసుకుందాం. తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులోనే మీరు ఇలాగ తాలింపు ఇలా వేసుకోకుండా చింతపండు పులుసు తీసుకున్నారనుకోండి, రెడీమేడ్గా ఇంట్లో చేసి పెట్టుకున్నది కాకుండా ఫ్రెష్గా, అప్పుడు ఓన్లీ ఆయిల్లో కొంచెం అంతా వేగినాక అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకోసారి తాలింపు వేసుకోవచ్చు. అట్లా రెండు సార్లుగా తాలింపు వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువ అవుతుంది అనేసి ఒక్కసారిగానే వేస్తున్నాను. నేను చేసింది చిన్న గ్లాసుడు అన్నమాట. ఒక గ్లాసు కొలత మీకు ఎప్పుడు చూపిస్తాను కదా, అలాగా దాన్ని బట్టి పులుపు మీరు వేసుకోండి. అందరికీ దాదాపుగా పులిహోరలు చేయడం వచ్చు, కాకపోతే ఇది నవరాత్రులు కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని, ఇంకా మాకు లాగా వెరైటీగా చేయకపోతే ఒక్కసారి ఇలా చేసి చూస్తారని
చూపిస్తాను కరివేపాకు ఇలాగ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను ఆల్్రెడీ అన్నంలో పసుపు కలుపుకున్నాం కాబట్టి నేను ఇందులో పసుపు వేయలేదు ఇంకా మీకు కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు లేదు అదే అన్నంలో కలుపుకొని మీరు గనక ఇలా కలుపుకొని ఉంటే మాత్రం పులుసులో పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట లేదు మేము పులుసులోనే కలుపుకుంటాం అనుకుంటే పులుసులో చింతపండు ఇది వేసుకోండి పసుపు వేసుకోండి దీనిలో చాలా మంది కొంచెం బెల్లం వేసుకుంటారు కదా పులుపు అది చేసుకోవడానికి అలాగా వేసుకోగలిగితే వేసుకోండి నేనైతే బెల్లం వేయట్లేదు చాలామంది పులిహోరలో బెల్లం వేస్తారు మా ప్రసాదాల్లో కూడా వేస్తారు పెద్దవాళ్ళు వేస్తారు వాళ్ళు ఏంటంటే పులుపు ఎక్కువ పడ్డప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి వేస్తారన్నమాట నేను వేసింది అయితే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు లైట్గా నేను ఒక గ్లాసు అన్నమే వండుతున్నాను కాబట్టి ఇది ఆవ పిండి అండి ఆవాలు ఆవాల పిండి పచ్చివి పచ్చి ఆవాలే ఇలా పిండి చేశాను ఆవ పిండి వేసుకుంటున్నాను ఇదేనండి ప్రసాదానికి రుచి ఇంక ఇప్పుడు ఈ అన్నమంతా వేసేసుకోవాలి నేను వేసిన ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇది అమ్మవార్లకి కానీ గుళ్ళల్లో కానీ ప్రసాదం ఇలా చేస్తారు మీరు ఇలా ఎప్పుడూ చేసుకోకపోతే చేసుకొని ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది ఫైనల్గా వేరుశెనగపప్పు వేసి దించుకోవడమే ఇంతే అండి అయిపోయింది మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు